కావూరివారి పాలెములో అగ్ని ప్రమాదం జరిగిన కుటుంబీకులను చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని కావూరివారి పాలెములో వైఎస్ఆర్సీపీ నాయకుడు మంచాల హరిబాబు కుటుంబానికి సంబంధించిన 11 పూరిళ్లు విద్యుత్ తీగల వలన అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ప్రమాద స్థలమునకు చేరుకున్న ఆమంచి నష్టపోయిన కుటుంబాల వారిని కలిసి సంబంధిత అధికారులతో మాట్లాడారు. పక్క గృహాలు కట్టిస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. అంతర్భాగమైన మన పాలివారి మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ అయ్యి సుమారుగా 11-12 ఇల్లు దగ్ధమైనవి. ఇవన్నీ కూడా 100% పేదలకు సంబంధించినవి. ఇదంతా కూడా వదిలేస్తే పొలం పనికి వెళ్ళేవాళ్ళు, కనీసం ఒక సెంటు కూడా భూమి లేదు వీళ్ళకి, కూలి పని చేసుకొని వచ్చేవాళ్ళు. పిల్లల్లో కుటుంబ పెద్దలుగా ఉన్న హరిబాబు కానీ, హరిబాబు ఒక్కడే నాకు తెలిసి రేషన్ షాప్ నలుగురు అన్నదమ్ములు, అన్నదమ్ములు ఒకే కుటుంబం, ఒకే సంబంధం. కాలువని వారి వాళ్ళు అంటే గుడిసెలు ఎక్కువను ఈ ప్రాంతంలోనే, కారు వారి కాలంలో. దురదృష్టం, నిన్నటిదాకా వర్షాలు ఉన్నాయి, ఈరోజు తీవ్రమైనటువంటి ఎండ పడవటి గాలి వల్ల అది కూడా ఒక కారణం. ఇన్నిళ్ళు తగలబడే గాలి అంటే 1-2 అయిపోయింది. ఏదేమైనా జరిగిన నష్టాన్ని మనం ఎంతసేపు ఆలోచించినా తిరిగి రాదు. అయితే నేను ఇక్కడికి వచ్చే ముందే సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. ఇంతకుముందు మనం ప్రత్యేక కేటగిరీలో ఇందిరా ఆవాస్ యోజన, అటల్ ఆవాస్ యోజన, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్స్ గురించి ఉంది. అలా కాకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఎప్పుడు జరిగినా కానీ తక్షణమే శాంక్షన్ ఇచ్చేదానికోసం కామన్ కూల్ కింద పెట్టడం జరిగింది. ఈ పొజిషన్ సర్టిఫికేట్స్ తీసుకొని ఎంఆర్ఓ గారు కూడా చదవటం జరిగింది. పొజిషన్ సర్టిఫికేట్స్ తీసుకొని హౌసింగ్ ఆఫీస్కి కానీ ఫార్వర్డ్ చేస్తే తక్షణమే ఇల్లు కూడా శాంక్షన్ అవుతుంది. ఇల్లు శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆషాఢం కాబట్టి కట్టుకోవడానికి మిగతా వారం రోజులు లోపు ఉన్నట్టుంది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో తగలబెట్టిపోయినటువంటి 11 శంకుస్థాపన చేసుకున్నటువంటి 45 రోజుల్లో మళ్ళా వాళ్ళకి ప్రభుత్వ కోరికలకి 4 అడుగులు గుడిగానే కట్టించి వాళ్ళని ఇళ్లలో చేర్చేదానికి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.